వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీజి షైనీ టాక్స్. గుడ్ మార్నింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. ఇప్పుడేమో టైం చూసుకుంటే 9:20 అవుతుంది. సో ఏంటి ఈరోజు సృజిత ఇంత ఎర్లీగా వీడియో చేస్తుంది అనుకుంటున్నారా? అంటే ఈరోజు నేను ఒక ఛాలెంజ్ వీడియో అనేది తీసుకోవడం జరిగింది, అండ్ సెల్ఫ్ ఛాలెంజ్ వీడియో. ఇది నాకు ఎవరు ఇవ్వలేదు, అండ్ ఈ ఐడియా అయితే ఒకరు కామెంట్లో పెట్టారు. సో ఆ కామెంట్ ఉందో ఏ వీడియో ఉందో నేను చెక్ చేసుకోవాలి, ఉంటే మాత్రం నేను కింద వీడియోలో మీకు చూపిస్తాను. సో 24 అవర్స్ ఒకే కలర్ ఛాలెంజ్, ఒకే కలర్ ఫుడ్ ఛాలెంజ్ వీడియో అనమాట. సో నేను సెలెక్ట్ చేసుకున్నాను ఎల్లో కలర్. సో ఎల్లో కలర్తో నేను ఈరోజంతా ఏ ఫుడ్స్ తింటాను అనేదే ఈ వీడియో. అండ్ నేను ఇంకా బ్రష్ అవ్వలేదు అండ్ ఫ్రెష్ అవ్వలేదు. ఆఫ్టర్ ఫ్రెష్ అయ్యి వీడియో కంటిన్యూ చేస్తాను. అండ్ ఈరోజు నేను డ్రెస్ కలర్ కూడా ఎల్లో మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే వీడియో అంతా ఎల్లో ఫుడ్ అండ్ ఎల్లో డ్రెస్ కోడ్, ఎవ్రీథింగ్ ఎల్లో అనమాట. సో చూద్దాం, ఓకేనా? కంటిన్యూ చేద్దాం ఆఫ్టర్ ఫ్రెష్ అప్. ఫ్రెండ్స్, ఈరోజు ఎల్లో ఫుడ్ ఛాలెంజ్ కోసం నేను డ్రెస్ కూడా ఎల్లో సెలెక్ట్ చేసుకుంటానని చెప్పాను కదా. సో డ్రెస్ కూడా రెడీ అయిపోయింది, ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్. ఈరోజంతా నేను ఎల్లో ఎల్లో డర్టీ ఫెల్లో అనమాట. వీడియో అంతా డ్రెస్తో నిండిపోతుందేమో. సో ఇంకా స్టార్ట్ చేయలేదు కదా. అండ్ ఇగ్నోర్ మై బ్యాడ్ హెయిర్ స్టైల్ ఆయిల్, నేను 3 డేస్ నుంచి ఆయిలే పెట్టుకోను నా ఫేస్కి. అండ్ ఓకే, ఇప్పుడు మనం మళ్ళీ కలుద్దాం. హాయ్ 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 హాయ్. సో బ్యాక్ టు వీడియో. అండ్ నేను ఫ్రెష్ అప్ అయిపోయాను అండ్ హెడ్ బాత్ చేశాను. అబ్బా, హెయిర్ అనేది ఇంకా ఆరలేదు, బట్ నాకు ఆకలేసేస్తుంది. బ్రేక్ఫాస్ట్ అనేది తినకుండా ఉండలేము. నేను ఆఫ్టర్నూన్ అయినా తినకుండా ఉంటాను, కానీ మార్నింగ్ నేనైతే తినకుండా ఉండలేను. సో టైం చాలా లేట్ అయిపోయింది, 10:45 అయిపోయింది. అండ్ ఇంట్లో నేను పులిహోర చేయమన్నాను. సో ఎల్లో కలర్లో ఉంటుంది కదా, ఈజీగా తినచ్చు మనం అని చెప్పి. మా ఇంట్లో ఏం చేశారో తెలుసా? ఉప్మా చేశారు. ఉప్మా అనేది ఎల్లో కలర్ ఉంటుందా? కాదు కదా. ఇప్పుడు ప్లాన్ అంతా కొలాప్స్ అయిపోయింది. నెక్స్ట్ డే వీడియో చేయాలా అనుకొని ఆలోచిస్తూ ఉన్నాను, బట్ నాకు ఈ ఛాలెంజ్ అనేది ఈరోజు పోస్ట్పోన్ చేయడం అస్సలు ఇష్టం లేదు. అందుకే నేను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తినకుండా బనానా అనేది తింటున్నాను. సో 2 బనానా ఎనఫ్ ఫర్ మీ. ఇప్పుడు ఈ బనానా అనేది బ్రేక్ఫాస్ట్గా తిందాం. చూసారు కదా, బ్రేక్ఫాస్ట్ అయిపోయిందనమాట. ఇప్పుడు నేను బనానాతో సర్ది పెట్టుకున్నాను. అండ్ మనం నెక్స్ట్ ప్రాసెస్, నెక్స్ట్ ఈ డేలో అంతా నేను ఏమేమి తింటానో కూడా వీడియో అనేది షూట్ చేస్తాను. బాయ్. బనానా తినేసాను కదా, ఇప్పుడు ఏం చేయబోతున్నానో తెలుసా? సో నేనైతే రెడీ అయిపోయాను ఇప్పుడు ఫ్రెష్గా. అండ్ నాకు బ్యాంక్లో వర్క్ ఉంది. సో నేమ్ చేంజ్ చేయాలి అని చెప్పాను కదా, అడ్సెన్స్లో బ్యాంక్ అకౌంట్ ఇంకా యాడ్ చేయలేదు. సో నేమ్ అనేది చేంజ్ అయిందా లేదా అనేది నేను బ్యాంక్లో కనుక్కోవాలి అన్నమాట. సో ఇప్పుడు బ్యాంక్కి వెళ్ళిపోతున్నాను. అండ్ వేని నేను మీకు వీడియోలో యాడ్ చేస్తాను, బ్యాంక్ లోపల అదంతా నేను వీడియో తీయను, ఓకేనా? సో క్యాచ్ యు లేటర్. వెయిట్ చేశాను ఒక 20 మినిట్స్ దాకా, ఇంకా అయిందో అవ్వలేదో తెలియలేదంట. సో ఇక్కడేమో నన్ను వింతగా చూస్తున్నారు బయట. ఫస్ట్ టైం ఇలా తీయడం, సెల్ఫీతో మాట్లాడడం. సో నా బ్యాంక్ వర్క్ అయితే కంప్లీట్ కాలేదు, ఇన్కంప్లీట్గానే ఉంది. నాకేమో ఇప్పుడు ఆకలి వస్తుంది, ఇంటికి వెళ్ళి మళ్ళీ ఏదో ఎల్లో ఫుడ్ తినాలి. అండ్ ఫుడ్ ఇంకా ప్రిపేర్ చేయలేదు. సో నా వాయిస్ వినిపిస్తుంది అనుకుంటా, చాలా దగ్గరగా పెట్టుకొని నేను వీడియో అనేది తీయడం జరుగుతుంది. ఓకే. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ప్యాకెట్ అనేది తినబోతున్నాను. సో బ్యాంక్ నుంచి ఇప్పుడే వచ్చాను అండ్ టైం చూసుకుంటే 12:25 అవుతుంది. నాకేమో బాగా ఆకలేస్తుంది, ఇంట్లో ఏమో ఫుడ్ ప్రిపేర్ చేయాలి. మరి ఏం చేయాలి? ఇలాంటి బయట ఫుడ్డే తినాలి కదా ప్రెజెంట్ అయితే, అంటే ఈ వీడియో కోసం అనమాట. సో ఇది నేను నిన్న తెచ్చుకున్నాను అండ్ ఫస్ట్ టైం అనమాట.
జోకరే కదా, భలే ఉంది కదా బొమ్మ అనేది. జాంబో పెప్పాడంట ఇది. సో ఇప్పుడు మనం ఇది ఓపెన్ చేసేసి మొత్తం తినేసి ఇది కూడా పూర్తి చేసాం. వివాహ భోజనము వింటాయి వంటకం అయ్యో, నేనేమో సీజర్ తెచ్చుకోవాలి, మైక్ అంతా అరేంజ్ చేసుకొని పిల్లలు నాకు వస్తాం కొంతకం. పోలలాగా ఉన్నాయి, నాకు ఒకటి గుర్తొచ్చింది, నేను స్కూల్ డేస్లో చదువుకునేటప్పుడు 1 రూపీ ప్యాకెట్స్ ఉంటాయన్నమాట, గ్రీన్ కలర్ అనమాట ప్యాకెట్, సేమ్ ఆర్టిస్టే, కాకపోతే నేమ్ మార్చారు, ఫైన్ ఆర్ట్ మార్చారు. ఎప్పుడో చిన్నప్పుడు తిన్నా నాకు ఇప్పుడు ఫ్రెండ్గా గుర్తొచ్చాయన్నమాట. నాకు అసలు అంతకుముందు మర్చిపోయాను, చిన్నప్పుడు స్కూల్లో అవి తిన్నవన్నీ. బట్ ఈ వీడియో నాకు నా స్కూల్ డేస్ గుర్తు చేసింది. ఇంటర్వెల్ వస్తే కదా మేము 1 రూపీ కాబట్టి అవి ఎక్కువ కొనుక్కొని తింటూ ఉండేవాళ్ళం స్కూల్లో. నా స్కూల్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా మీకు పోలో గ్రీన్ కలర్ ప్యాకెట్ని గుర్తొచ్చేయలేదో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఓకే, ఒక్కసారిగా ఇది తింటుంటే నాకు నా స్కూల్ మెమరీస్ అన్నీ గుర్తొచ్చేసాయి అన్నమాట. అంటే ఆ రోజుల్లో మేము కొనుక్కొని క్లాస్ రూమ్లో తినేవి అండ్ స్టడీ అవర్స్లో తినేవి కొనుక్కున్నవి, ఈ ఒక్క ప్యాకెట్ నాకు చాలా ఎమోషన్స్ని దగ్గర చేసింది, ఐ మీన్ గుర్తు చేసింది అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, సో ఇప్పుడు లంచ్ టైం అయింది, 2:30 అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను రైస్ బదులు, వైట్ రైస్ బదులు పులిహోర అనేది ప్రిపేర్ చేయించుకున్నాను. సో ఇప్పుడు నేను పులిహోర తింటున్నాను. సో ఆఫ్టర్నూన్ వరకు సక్సెస్ఫుల్గా ఎల్లో ఫుడ్నే నేను కంటిన్యూ చేశాను. ఇప్పుడు పులిహోర తిందాం, ఓకేనా? సో ఫ్రెండ్స్, తినేసాను ప్లేట్ నిండా పులిహోర. చాలా కారం పడుతుంది నాకు, మిరపకాయలు ఎక్కువ. లంచ్ అయితే అయిపోయింది, ఇప్పుడు నాకు ఫుల్గా నిద్ర వస్తుంది. ఈవినింగ్ అనేది వీడియో కంటిన్యూ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడే నేను నిద్ర లేచాను అండ్ ఫేస్ వాష్ చేసుకున్నా. చాలాసేపు నిద్రపోయాను, చాలా టైర్డ్ అయిపోయాను నిజంగా. ఎందుకో ఈరోజు అట్లా అనిపించింది. ఇప్పుడు మనం ఛాలెంజ్ని కంటిన్యూ చేయాలి. టైం అయింది, టైం చూసుకుంటే 7:10 అవుతుంది. సో ఇంట్లో వేడి వేడిగా చపాతి ఉంది, బట్ ఎల్లో ఫుడ్ ఛాలెంజ్లో ఉన్నాను కదా, ఫస్ట్ మర్చిపోయాను, తర్వాత గుర్తొచ్చింది, తినలేదు నేను. తినేసి నేను వీడియోలో చెప్పకుండా ఉండొచ్చు, బట్ ఐ వాంట్ టు బి వెరీ జెన్యూన్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం 7:33 అవుతుంది. అండ్ ఇప్పుడు నేను ఈ టోస్టర్ తిందామని ఫిక్స్ అయ్యాను. అండ్ ఇది కూడా ఎల్లోనే కదా. అండ్ తర్వాత ఏం తినాలి, నైట్ ఏం తినాలి అనేది వీడియో చూస్తూ ఉండండి, నైట్ కూడా ఏం తింటానో. అండ్ ఇప్పుడైతే మనం ప్రస్తుతానికి ఇది తినేద్దాం. వీడు మా ఎల్లో ఎల్లో డట్టీ ఫెల్లో బ్రదర్ అన్నమాట. నేను ఎల్లో చేస్తే వీడు కూడా ఎల్లో చేశాడు. సరే, నేను డట్టీ అనుకోండి, పెద్ద 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 డట్టీ. అవును, నేను డట్టీ, నువ్వు కూడా డట్టీ అన్నమాట. ఇద్దరం ఈరోజు ఎల్లో ఎల్లో డట్టీ ఫెల్లోస్ అన్నమాట. ఈరోజు ఒక్కరోజే, నేనైతే కాదండి. స్నాక్స్ కూడా అయిపోయాయి, కాకపోతే కొంచెం లేట్గా అయ్యాయి. ఇంకా 2 అవర్స్ ఆగి మనం నైట్ డిన్నర్ అనేది చేస్తామన్నమాట. సో డిన్నర్ కోసం నేను ఎల్లో కలర్ ఏం ప్రిపేర్ చేసుకుంటున్నాను అనేది ఇప్పుడైతే చూపించట్లేదు. అండ్ నేను ఇప్పుడైతే బాత్ చేయాలనుకుంటున్నాను. సో మళ్ళీ ఇంకోసారి ఎల్లో ఎల్లో డట్టి ఫెల్లోనే ఏదన్నా కలర్ వేసుకోవాలేమో డ్రెస్ అయితే. సో ఓకే, ఈరోజంతా ఎల్లో ఎల్లో మహిమ. మళ్ళీ కలుద్దాం. వీడియో అయిపోవట్లేదండో, వీడియో కంటిన్యూగానే ఉంటుంది. మేము ఇప్పుడు ఆఫ్ చేస్తున్నాం.
తెలీదు అనుకొని చెప్పాను. ఓకే ఫ్రెండ్స్, కరెంట్ పోయింది. అసలు ఇప్పుడు నేను అటుకులుపుమా చేసుకోవాలి. ఆనియన్స్ తరిగాను, కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. సో నేను జెన్యున్గా ఉండాలనుకుంటున్నాను. ఆ ఛాలెంజ్ కంప్లీట్ అవ్వాలి. 11 అవుతుంది టైం. సో 1 అవర్లో ఈ ఛాలెంజ్ క్యాండిల్ పెట్టుకోకుండా నేను కంటిన్యూ చేస్తాను. సో ఇప్పుడు నేను మళ్ళీ ఏమంటారు అటుకులుపుమా చేసేసి వీడియో అనేది కంటిన్యూ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు 11:15 అయింది టైం, నైట్. సో నా వరకు నేను ఇది అటుకులు ఉప్మా చేసుకున్నాను. మీకు ఎలాగనిపిస్తుందో తెలీదు. అండ్ నేనైతే చాలా అలసిపోయాను. అండ్ ఈవినింగ్ నేను టోస్టర్ తిన్నాను కదా, దాని తర్వాత బింగో తిన్నాను, చీకట్లో మీకు చూపించుంటాను. తర్వాత కరెంటు పోయింది, ఇప్పుడు వచ్చిందనమాట. ఇంకా ఇప్పటికిప్పుడు క్యాండిల్ లైట్లో ఇది చేసుకొని వీడియో అనేది కంటిన్యూ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ పోహాని తినేద్దాం. అటుకులు ఉప్మాని చాలా ఆకలి వేస్తుంది. చూసారు కదా, మార్నింగ్ బనానా అండ్ తర్వాత పులిహార, ఈవినింగ్ టోస్టర్, బింగో, తర్వాత ఇప్పుడు అటుకులు ఉప్మా తిన్నాను. సో చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు టైం ఎంత దనేష్, ఎంత అయింది? 11:30 అవుతుంది ఇప్పుడు టైమ్. సో ఈ 12 లోపు పూర్తి చేయాలి వీడియో. 24 అవర్స్ పెట్టాలని చెప్పి చేస్తుంది. ఐ థింక్ చాలా కష్టపడ్డాను ఈ వీడియోకి. అండ్ ఈ వీడియో ఈ ఛాలెంజ్ ఒక స్వీట్తో ఎండ్ అవ్వాలని చెప్పి అనుకుంటున్నా. సో ఇప్పుడు నాకు స్వీట్ అవైలబుల్లో ఉంటుంది కాబట్టి, సో ఈ చాక్లెట్ కూడా యెల్లో కలర్ కాబట్టి ఈ కలర్ చాక్లెట్తో నేను నా వీడియోని ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఈ చాక్లెట్ కూడా తినేద్దాం. ఇప్పుడు అయిపోయింది చాక్లెట్. ఈ రోజుతో ఈ వీడియో ఎండ్ చేసేద్దాం. చూస్తే మీకు నచ్చింది అనుకుంటున్నా ఈ వీడియో. కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను అనుకుంటున్నాను. వీలుంటే, పాసిబుల్ ఉంటే ఇంకో వీడియోలో ఇంకో కలర్ ఛాలెంజ్ చేయొచ్చు. ఈ ఎల్లో ఎల్లో డర్టీ ఫెల్లో ఛాలెంజ్ మాత్రం అయిపోయింది విజయవంతముగా. అండ్ థ్యాంక్ యూ సో మచ్, పూర్తిగా వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే థ్యాంక్ యూ సో మచ్. అండ్ లైక్ చేయండి. మీకు ఫన్గా లేకపోతే ఇంట్రెస్టింగ్గా ఈ వీడియో అనిపించుంటే తప్పకుండా మీ క్లోజ్ వన్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్ కావచ్చు, రిలేషన్ కావచ్చు, బ్రదర్ కావచ్చు, సిస్టర్ కావచ్చు, ఎవరికైనా షేర్ చేసేయండి. లైక్ కొట్టండి, మా అక్కను కొట్టండి. లైక్ కొట్టండి, మా అక్కను కొట్టండి. మా ఇంటి అడ్రస్ కూడా చెప్తాను. మా తమ్ముడిని వచ్చి కొడితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో ఓకే, ఈ వీడియో ఎండ్ చేసేద్దాం. బాయ్.